బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై షర్మిల ఫోకస్ చేశారు. ఇప్పటికి ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు షర్మిల. తాజాగా కాంగ్రెస్ లో చేరారు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ఇటీవల కాంగ్రెస్ లో చేరారు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా. వారిద్దరికీ కూడా టికెట్లను కేటాయించింది కాంగ్రెస్. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగడం ద్వారా ఆ ఓటింగ్ను తమ వైపు తిప్పుకోవాలి అని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఇటు ఆమంచి కృష్ణమోహన్ కూడా కాంగ్రెస్లో చేరాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో వైసీపీలో ఎవరైతే అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరినీ ఇటు కాంగ్రెస్లోకి చేర్చుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఆ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, కాంగ్రెస్ వ్యూహం వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలి అన్నట్టుగానే కనిపిస్తోందా? ఖచ్చితంగా వైసీపీలో ఎవరైతే సీటు రాని అసంతృప్త ఎమ్మెల్యేలు కానీ నేతలు ఉంటారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలని షర్మిల భావిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి వాళ్ళని తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేది వైఎస్ షర్మిల వ్యూహంగా కనబడుతుంది. అందుకే ఎవరైతే వైసీపీలో సీటు రాని వాళ్ళు ఉంటారో లేకపోతే అసంతృప్త వాళ్ళు ఉంటారు నేతలు ఉంటారు వాళ్ళందరినీ ఫోకస్ చేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించడంతో పాటు అభ్యర్థులుగా కూడా ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పూతలపట్టు ఎంఎస్ బాబు, పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఈరోజు షర్మిలని కడప జిల్లా పర్యటనలో ఉన్నటువంటి ఆమె సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థపుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. అయితే పూతలపట్టుకు సంబంధించి ఇప్పుడు అక్కడ సునీల్ అంటే 2014-19 వరకు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సునీల్ని తిరిగి వైసీపీ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించింది. ఎంఎస్ బాబుకి తీవ్ర అసంతృప్తి ఉంది, అతని మీద అసంతృప్తి ఉంది, ఓడిపోతారని సర్వేలు వచ్చాయని ఆ కారణంతో ఆయనకి సీట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ మీద కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎంఎస్ బాబుకి పూతలపట్టు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు ఇచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇంతకుముందు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన తర్వాత ఆయన్ని చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు కిల్లి కృపారాణి 2 రోజుల కిందట ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కేంద్ర మాజీ మంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో ఆమె కూడా శ్రీకాకుళం జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. పూర్తిగా ఎమ్మెల్యే అంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని పోటీ చేయించడం ద్వారా అక్కడ ఓటు బ్యాంకు వైసీపీ ఓటు బ్యాంకు చేర్చడంతో పాటు కొంత ఎక్కువ ఓట్లు సాధించాలి, లేకపోతే అక్కడ అభ్యర్థికి బలమైన పోటీ ఇవ్వాలని వైఎస్ షర్మిల వ్యూహాత్మక అడుగులేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా రాజశేఖర రెడ్డిగా అనుభవాలు ఉంటారు. రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆయన బొమ్మతో ఎన్నికల్లోకి వెళ్ళాలి, ఆయన బొమ్మతోనే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు కాబట్టి ఆ కోణంలో ఇప్పుడు వ్యూహాత్మకంగా షర్మిల అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఆమె నిన్న చూసాము కడప జిల్లాలో బస్సు యాత్రలో అవినాష్ రెడ్డి టార్గెట్గా, జగన్ టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ పార్టీని పార్టీకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆమె ప్రజల ముందు పెట్టారు. ఈ నేపథ్యంలో వరుసగా ఎక్కడైతే అసంతృప్తి ఉంటారో వాళ్ళందరినీ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ జనసేనకు సంబంధించి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సాదర స్వాగతం పలకడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేతలు చెప్తారు. ఎందుకంటే బలమైన నేత కొంత స్ట్రేచర్ ఉన్న నేతలు కొంత అక్కడ జనాల్లో లోకల్గా కానీ లేకపోతే జిల్లా వైజ్గా ఏమైనా కొంత తెలిసి ఉన్న నేతలు రావడం ద్వారా కొంత ఓటు బ్యాంకు సంపాదించవచ్చు అనేది షర్మిల ఆలోచన కనబడుతుంది. ఇప్పుడు 2024 ఎన్నికలు పూర్తి స్థాయిలో టార్గెట్గా పెట్టుకోకపోయినా 2029 టార్గెట్ పెట్టుకుని ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఎంఎస్ బాబు చేరారు కాబట్టి ఇంకా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రాబోయే రోజుల్లో చేరికలు ఉంటాయని చెప్తుంది. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించలేదు. కొంతమంది మాత్రమే 54 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు. ఇంకా అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి ఆ అభ్యర్థులకు సంబంధించి ఎవరైనా ఆశాభావాలు ఉంటే ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా పార్టీలో రావడానికి ఆహ్వానం అయితే కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. మరి చూడాలి రాబోయే రోజులు ఎలాంటి చేరికలు ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ అంటే ఎన్నికల డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కొంత ఇంకా నేతలు ఎవరు ఉన్నారా లేరా అనే దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరా తీస్తున్న నేపథ్యం ఉంది. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అయితే షర్మిల ఫోకస్ అయితే పెట్టారు. ఇంకా అసంతృప్త నేతలు ఎవరైనా ఉన్నారు వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలని భావిస్తున్నారు రోహిత్. రైట్ రాజేష్, వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై షర్మిల ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుతో 3 వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరారు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా. వారిద్దరికీ కూడా కాంగ్రెస్ టికెట్లను కేటాయించింది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగడం ద్వారా ఆ ఓటింగ్ను తమ వైపు తిప్పుకోవాలి అని షర్మిల ప్లాన్ చేస్తున్నారు.